వెల్కమ్ టు బీ9 న్యూస్. నిజామాయిజం సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నాలుగవ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండం కవితా సంపత్రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో మరియు తన అభిమానులతో కలిసి నాలుగవ వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట నాలుగవ వార్డు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండం కవితా సంపత్రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు దీవెనలతో నాలుగవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, కాబట్టి స్థానిక ప్రజలు అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సేవలను గుర్తి అలాగే వార్డు మరింత అభివృద్ధి పథంలో నడవాలి అంటే టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి కొండం కవితా సంపత్ రెడ్డి అనే నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తనను గెలిపించినట్లయితే తరతమ భేదాలు లేకుండా అహర్నిశలు ప్రజల కోసం మరియు వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలా నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండం కవితా సంపత్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కవితక్క గారి నాయకత్వం. ఓటరు మహాశైలరా, సిద్దిపేటలో జరిగే పురపాలక సంఘ ఎన్నికలలో భాగంగా హరీష్ అన్న అండతో గులాబీ జెండా చేత పట్టుకొని కారు గుర్తుతో మన ముందుకు వస్తున్న శ్రీమతి కొండం కవితా సంపత్రెడ్డి గారిలనే గెలిపించుకుందాం.